పార్వతీపురం, మన్యం జిల్లా. గిరిజన హక్కులు కాపాడండి, మా భూమి మాకు ఇప్పించండి. రెడ్డి కృష్ణమూర్తి సిపిఎం నాయకులు డిమాండ్. 2017లో గిరిజన ప్రజలకు రిజర్వ్ ఫారెస్ట్ వారు మరియు ప్రభుత్వం వారు గిరిజనులకు పోరుపట్టాలి ఇచ్చియున్నారు. ఇప్పుడు అదే భూమిపై గిరిజనులకు పై మీకు భూమి ఇవ్వలేదని, ఆ యొక్క భూమిని గ్రానైట్ లైసెన్స్కు ఇచ్చియున్నారని ఇటు గవర్నమెంట్ వారు అటు రిజర్వ్ ఫారెస్ట్ వారు వాదనలు చేసి గిరిజనులకు అన్యాయము చేస్తున్నారని సిపిఎం నాయకులు ఎవరు రెడ్డి కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా గ్రానైట్ లైసెన్స్ను రద్దు చేసి యథావిధిగా గిరిజనులకు న్యాయం చేస్తారని ప్రభుత్వాన్ని కోరుచున్నారు. అప్పుడు జాయింట్ సర్వే చేశారు, హై లెవెల్ కమిటీ. ఆ జాయింట్ సర్వే అంటే రెవెన్యూ అండ్ ఫారెస్ట్ ఇద్దరు కలిసి ఆ సర్వేలో వచ్చిన నిర్ధారణ ఏంటంటే అది రెవెన్యూ అండ్ ఫారెస్ట్ అని నిర్ధారణ వచ్చింది. అందువలన 2016 ఇచ్చిన లైసెన్స్ని రద్దు చేశారు. ఇప్పుడు అదే కొండ రెవెన్యూలు అంటున్నారు, లీజ్ లైసెన్స్ ఇచ్చారు. వీళ్ళకేమో అటవీ హక్కుల చట్ట ప్రకారం పట్టా ఇచ్చారు, వాళ్ళకేమో గ్రానైట్ లీజ్ లైసెన్స్ ఇచ్చారు. చట్ట విరుద్ధమే. మీరేమో అధికారులు, చట్టాన్ని అమలు జరపాల్సిన వాళ్ళు. ఆ అమలు జరపాల్సిన వాళ్ళేమో ఇర్రెగ్యులర్గా చట్టానికి విరుద్ధంగా అలా చేయటం తప్పు. రెండో విషయం, ఇప్పుడు మీరు ఏదో సర్వే, ఆల్ ఇండియా సర్వే చేసామంటారు, ఆ సర్వేలో ఇదేమో రెవెన్యూదని తేలిందంటారు. అంటే నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, ఆ రోజు చేసిన సర్వే అంటే మొదట్లో ఏనాడో చేసిన సర్వే అది తప్పైనా కదా మీరు తేల్చారు అక్కడ. అయితే జిల్లా అంతా సర్వే చేయండి, ఇందులో బోల్డ్ంత భూమి జిరాయితీ లేదు, అది గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అంటున్నాను నేను. అప్పుడు తేల్చుకుందాం. అంటే కాంట్రాక్టర్లకి, పెట్టుబడిదారులకి అవసరమైన చోట మీరేమో మతలకు చేసేసి అది కాదు ఇది ఇది కాదని చేస్తే మీ ఊరుకునే సమస్య లేదు. పట్టా ఇచ్చారు కాబట్టి ఆ భూమిలోకి వచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్వే చేసే సమస్య లేదు అనే విషయాన్ని చెప్పడానికే కలెక్టర్ గారికి, అలాగే దేవప్ప గారికి చెప్పడానికి వచ్చాం, ఇద్దరికి కూడా తెలియజేశాం.